हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम अरचलु। मन वीडियो रेंडु रकाल पेरुगु पच्चलु चूपिस्तुन्नानंडि। चाला रुचिगा उंटायि, चाला सिंपल गा चेसुकोवच्चु। ओकटि पोट्लकाय पेरुगु पच्चडि, इंकोकटि क्याबेज पेरुगु पच्चडि। चाला मंदि पोट्लकाय क्याबेज कूरलु तिनडानिकि अंत इष्टपडरु कदंडि, कानी इला पेरुगु पच्चल्ला चेसि चूडंडि। इष्टं लेनि वाळ्ळु कूडा इष्टंगा तिंटारु, अंत बागुंटुंदि। अंदुलोनु उल्लि वेल्लुल्लि वेयकुंडा चेस्तामु। ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు। ముందుగా పొట్లకాయ పెరుగు పచ్చడి చూద్దాము। పొట్లకాయ పెరుగు పచ్చడికి పొట్లకాయ పెద్దది ఒకటి తీసుకున్నానండి। ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి। నూనె కూడా మరీ ఎక్కువ పట్టదు। నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి। చూడండి, పోపు ఇలా వేగింది కదా। ఇలా వేగేక ఎనిమిచి ముక్కలు, ఎనిమిచి రెండు కాయలు, మళ్ళీ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఎనిమిచి ఎక్కువ అవసరం ఉండదు। కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన పొట్లకాయ ముక్కలు, పొట్లకాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి। ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి। కొంతమంది పొట్లకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి ముక్కలు గట్టిగా పిండి అవి తాలింపులో వేస్తారండి। కానీ అలా అవసరం ఉండదు, ఇలా కూడా మనకి త్వరగానే మగ్గిపోతుంది। చూడండి, ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది। ఇప్పుడు చివరిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। పచ్చిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను। పచ్చిమిర్చి వేసి ఒక్క నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ముందు ఎందుకు వేయలేదంటే పొట్లకాయతో సమానంగా పచ్చిమిర్చి కూడా మగ్గిపోతుందండి। మళ్ళీ పొట్లకాయ ముక్కకి పచ్చిమిర్చికి తేడా తెలియదని చివరిలో వేశాను। ఇలా ఓ నిమిషం మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి। వేడి మీద పెరుగు కలుపుకూడదండి, విరిగిపోతుంది। బాగా చల్లారాక పెరుగు కలుపుకోవాలి। చూడండి, ఇది ఇలా బాగా చల్లారింది కదా। ఇప్పుడు పెరుగు కలుపుకుందాం। పెరుగు మరీ పుల్లగా ఉన్న పెరుగు తీసుకోకూడదండి, అలానే కమ్మటి పెరుగు వేసుకున్నా కూడా అంత బాగుండదు। కొద్దిగా పుల్లగా ఉండాలి। మరీ పుల్లటి పెరుగు వేసుకున్నా బాగా పుల్లగా ఉండి అంత రుచిగా ఉండదు। అలాగే పెరుగు అంతా ఒకేసారి వేసుకోకూడదు, ఎంత పడుతుందో తెలియదు కాబట్టి ముందు సగం వేసుకొని కలిపి చూసుకోవాలి। చూడండి, చిక్కగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వేసుకున్నాను। ఈ విధంగా ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చిగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది। ఇంతేనండి, పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైంది। అన్నంలోకే కాదు చపాతీతో కూడా తినొచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం। ఇప్పుడు క్యాబేజ్ పెరుగు పచ్చడి చూద్దాము। క్యాబేజ్ పెరుగు పచ్చడికి క్యాబేజ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలాగే మనకి క్యాబేజ్ పెరుగు పచ్చడి క్వాంటిటీ చాలా అవుతుందండి, కొంచెం క్యాబేజ్తో చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా కట్ చేసుకోవాలి। నేను సగంలో సగం ముక్క మాత్రమే తీసుకున్నాను, చూడండి ఒక సగం మాత్రమే తీసుకున్నాను, దానికే మనకి చాలా క్వాంటిటీ అవుతుంది। ఈ పెరుగు పచ్చడికి క్యాబేజ్ని ఖచ్చితంగా ఉడికించుకోవాలి, ఉడికించి చేసుకుంటేనే బాగుంటుంది। ఇందులో తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, లేదా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి। కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది। చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది। ఈ విధంగా మెత్తగా ఉండాలండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి। నూనె కూడా చాలా తక్కువ పడుతుంది। నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి। పోపు తక్కువ తినే వాళ్ళైతే ఇవి తగ్గించి వేసుకోవచ్చు। చూడండి, ఇలా వేగినాయి కదా। ఇలా వేగాక ఎనిమిచి ముక్కలు, ఎనిమిచి రెండు కాయలు తీసుకున్నాను। మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఎనిమిచి తక్కువ వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న క్యాబేజ్, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి। ఇది ఉడికించిన క్యాబేజే కాబట్టి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఉండదండి, ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది। ఇది ఇలా బాగా కలుపుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి రెండు కాయలు, ఇలా ఇవన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి। బాగా చల్లారాకే పెరుగు కలుపుకోవాలండి, వేడి మీద పెరుగు కలిపితే విరిగిపోతుంది।
ఈ పెరుగు పచ్చడి కూడా అంతేనండి. మరీ పుల్లటి పెరుగు తీసుకోకూడదు, అలానే మరీ కమ్మగా ఉన్న పెరుగు తీసుకోకూడదు, సమానంగా ఉండాలి. ఇలా పెరుగు పోసి కలుపుకోవాలి. చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం పెరుగు వేసి కలుపుకుంటున్నాను. ఇలా చూసి వేసుకోవాలి, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చిగా ఉండకూడదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి క్యాబేజ్ పెరుగు పచ్చడి తయారైంది. అన్నం చపాతీలోకి తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.